वेलकम टू हाउस फॉर सेल इप्पुडु मनम उन्न लोकेशन बीएन रेडी रेमेडियल्स लो उन्ना मनमु इप्पुडु मनकु चाला मंदी विलेज वातावरण मनकु लोकालिटी गानी हाईवे नुंचि 1.5 किलोमीटर 2 किलोमीटर्स लोपट मनल्नि चाला मंदी काल चेसि अडुगुता उंटारु बीएन रेडी गानी वनस्थलपुरम गानी ई एरियालो मंचि हाउस मंचि कंस्ट्रक्षन एंदंटे 140 to 160 to 170 स्क्वेर यार्ड्स मध्यलो उंटे चाला बागुंटदि हाउस कूडा कंस्ट्रक्षन परंगा गानी वर्क लिविंग परंगा चाला बागुंटदि चाला मंदी अडुगुता उंटारु వాళ్ళ కోసం ఈరోజు మనం మంచి హౌస్ తీసుకురావడం జరిగింది మీ ముందుకి మీ హౌస్ డీటెయిల్స్ చెప్తా నేను ఈ హౌస్ డీటెయిల్స్ చెప్పే ముందు మీరు ఒక వీడియోకి లైక్ చేసుకోండి ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ హౌస్ చూసుకున్నట్టయితే 140 నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ ఇది హౌస్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 140 స్క్వేర్ యార్డ్స్ మంచి కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్ కట్టిరు చాలా బాగుంటుంది హౌస్ కూడా కన్స్ట్రక్షన్ పరంగా మీరు మీకు ఫస్ట్ వీడియో చూస్తేనే అర్థమవుతుండొచ్చు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది చాలామంది ఈస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈస్ట్ కానీ నార్త్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనకి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది G+1 పర్మిషన్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి ఈ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇది ఇది 25 ఫీట్ రోడ్ ఇది యాక్చువల్లీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ సీసీ రోడ్ వరకు ఒకటే ఉంది కాలనీలో మొత్తం సరౌండర్స్ మొత్తం హౌజెస్ ఉంటాయి మనకు హైవే సాగర్ హైవే నుంచి బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ 2.2 కిలోమీటర్స్ వస్తుంది ఎందుకంటే ఎవరైతే ప్రశాంతంగా వితౌట్ నాయిస్లెస్గా కోరుకుంటారు హౌస్ని ఈ హౌస్ చాలా బాగుంటుంది మనకు ఇంకోటి ఏంటంటే అల్మాజ్ కూడా చాలా దగ్గర వస్తుంది జస్ట్ 2 కిలోమీటర్స్ అల్మాజ్ కానీ బిఎన్ రెడ్డి కానీ చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ హౌస్ గురించి డీటెయిల్ చెప్తాను నేను మీకు ఇన్ కేసు సరౌండింగ్స్ వనసల్పురం కానీ బిఎన్ రెడ్డి కానీ గురమూడు కానీ సరౌండింగ్స్ హౌజెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మీరు కాల్ చేయొచ్చు ఇన్ కేస్ సేల్ చేయాలన్నా కానీ పర్చేజ్ చేయాలి ఓపెన్ ప్లాట్ ఇట్లా కావాలంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు నా నెంబర్ 9032327055 నా నెంబర్ ఓకే ఇప్పుడు చూద్దాం హౌస్ని ఇది 140 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకు ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఒక ఇనోవా క్రిస్టా పెద్ద వెహికల్ పెట్టుకోవచ్చు ఒక 2-3 బైక్స్ కూడా మనం పార్కింగ్లో పెట్టుకోవచ్చు కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ సింగిల్గానే యూజ్ చేసుకోవచ్చు డబుల్గానే యూజ్ చేసుకోవచ్చు రెంటెడ్ పర్పస్ కూడా సింగిల్ రూమ్ రెంట్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి రెంట్ కూడా అలా కూడా ఇచ్చుకోవచ్చు మనకి రైట్ లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా ఇది స్టెప్స్ దగ్గర స్టెప్స్ యాక్చువల్లీ స్టెప్స్ కింద వాష్రూమ్ ఇస్తారు చాలామంది ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్లో వాస్తు సరిపోదు అని చెప్పి మెట్ల కింద వాష్రూమ్ ఇవ్వట్లేదు ఇప్పుడు అండ్ రైట్ సైడ్ మనకి బోర్ వాటర్ ఇది ఫుల్ వాటర్ ఇంకోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంపు వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి G+1 పర్మిషన్ విత్ LRS యాక్చువల్లీ మనకి 2 ఎంట్రన్స్లు ఉంటాయి కింద సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇది మనం ఇలా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంది సింగిల్ బెడ్రూమ్కి మనం ఇలా వెళ్దాం ఇది వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ ఇది ఇండియన్ టేకు ఒరిజినల్ టేక్ వుడ్ ఇది మీరు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది వర్క్ నార్మల్గా ఇప్పుడు మనం పాత వీడియోలాగా వర్క్ ఫినిషింగ్ కానీ సేమ్ యాస్టీజ్ ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పాలిసీలింగ్ వర్క్ కానీ లపం వర్క్ కానీ పెయింటింగ్ కానీ మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ ఇంకా ఇది హాల్ ఇది ఇది రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇన్ కేస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన రైట్ సైడ్లో ఇది వాష్ ఏరియా ఇది కామన్ బాత్రూమ్ ఇది అండ్ ఇది కూడా ఇది వచ్చేసి బెడ్రూమ్
వితౌట్ క్రాక్స్, మంచి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి లూఫ్ ఏరియా. మీకు చెప్పాను కదా ముందుకి సింగిల్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇలా అండ్ దిస్ ఈజ్ డైనింగ్ ఏరియా. సింగిల్ బెడ్రూమ్కి అయితే ఇది హాల్ లాగా వస్తుంది. ఇది సింగిల్ బెడ్రూమ్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఇలా వచ్చి ఆ డోర్ క్లోజ్ చేసుకుంటే అది ఫర్దర్గా సింగిల్ రూమ్ అవుతుంది. సింగిల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలా ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ కిచెన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వాస్తు ప్రకారం ఓపెన్ కిచెన్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ పూజా గది. ఇది ఫస్ట్ మెయిన్గా ఎవరు వచ్చినా కానీ పూజా గది ఎలా ఉంది అని చెప్పి ప్రిఫర్ చేస్తారు పూజా గదికి. ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మంచి కన్స్ట్రక్షన్ వితౌట్ క్రాక్స్, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రైట్ టు మూవ్. ఇంకోటి ఏంటంటే పేపర్ వర్క్ కానీ లోన్ కానీ మీకు 80-85% వరకు లోన్ ఫెసిలిటీ వస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉంటాయి విత్ ఎల్ఆర్ఎస్, ఫుల్ ఎల్ఆర్ఎస్. అండ్ ఇది కూడా మనకు ఒకటి వాష్ ఏరియా. ఇది ఇక్కడ ఇది వాష్ ఏరియా, మనం క్లోజ్ సీట్లో వాష్ చేసుకోనికి, వాషింగ్ మిషన్లో పెట్టుకోనికి. ఇది ఒకటి సింగిల్ రూమ్కి వాష్ ఏరియా ఇచ్చారు. ఇది మనకు మొత్తం సరౌండింగ్స్ మొత్తం హౌసెసే ఉంటాయి. చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉందో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కన్స్ట్రక్షన్. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు 50 lakhs నుంచి 45 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైజ్. 100 square yards నుంచి 200 square yards దాకా 1.5 crore, 50 lakhs లేదా 90 lakhs, 80 lakhs ఈ రేంజ్లో కూడా హౌసెస్ ఉన్నాయి. జెన్యున్గా చూసి కాల్ చేయండి. ఎవరికైతే అర్జెంట్ రిక్వైర్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ కోసం కాల్ చేయండి వాళ్ళు. ఇది వచ్చేసి అవుట్లుక్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. B&Redకి 1 kilometer, 2 kilometers వస్తుంది ఎగ్జాక్ట్లీ. సరౌండెడ్ బై హౌసెస్ ఇది మొత్తం. ఇంకో ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. ఇండియన్ టేక్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇండియన్ టేక్. ఇది వచ్చేసి హాల్. ఇది ఎంత స్పేసియస్గా వర్క్ కూడా నుంచే నీట్గా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇది మనకి ఎలాగైతే ఇప్పుడు వీడియోలో అయితే మనం ఏదైతే చెప్తామో సేమ్ యాస్టీజ్ మనకు వచ్చి చూసుకుంటే కూడా అలాగే ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ అండ్ పూజ స్టోర్. ఇది మీరు ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఎక్కడైనా సరే రేటు చూడకుండా కన్స్ట్రక్షన్ చూసి కొనండి. ఎందుకంటే ఒక 50-60 years ఉండాల్సిన హౌజు 20 years క్రాక్స్ కానీ వర్క్ మళ్ళీ రీమోడల్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది జస్ట్ అవుట్లుక్ చూసి, వర్క్ చూసి, ఆ పెయింటింగ్ చూసి చాలామంది మోసపోతారు. అలా కాకుండా వర్క్ చూడండి, కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తే
ఎందుకంటే ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. ఇంకో ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది వర్క్ కన్స్ట్రక్షన్ కానీ. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 140 square yards. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటా. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9032327055. మీ రిక్వైర్మెంట్ ఎక్కడుందా సార్, ఎల్బీనగర్ డివిజన్లో కానీ, ఎల్బీనగర్ జోన్లో కానీ, హయత్ నగర్ కానీ, కుంట్లూరు కానీ, గురముడు కానీ, ఇక్కడ ఎవరైతే జెన్యున్గా తీసుకోవాలనుకుంటున్నారో మన దగ్గర జెన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు క్లియర్ కట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఫోన్ చేసి మాకు 50 lakhsే ఉన్నాయి, 40 lakhsే ఉన్నాయి, హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 100 square ఇలా అడుగుతూ ఉంటారు. ఏంటంటే అమౌంట్ చూడకుండా కన్స్ట్రక్షన్ వర్క్ చూసి మీరు హౌస్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఎవరైనా సరే ఇప్పుడు మన దగ్గరే కాకుండా ఎక్కడైనా ఎక్కడ కొన్నా కానీ కన్స్ట్రక్షన్ చూడండి, వర్క్ చూసి హౌస్ తీసేసుకోండి. ఇది అప్స్టేర్స్, ఇది మీకు అవుట్లుక్ కూడా చూపిస్తాను నేను. మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి, విజిట్ చేయండి హౌస్ని, వర్క్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉందని. అవుట్లుక్ ఇది పైన టెర్రస్ మీద ఇంకో సరౌండర్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి. బిఎన్ రెడ్డికి 2 kilometers. ఇప్పుడు మా దగ్గర 50 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి హౌసెస్, గురంగూడ కానీ, నాదర్గుల్ కానీ, ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కానీ. ఓపెన్ ప్లాట్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆల్రెడీ కట్టిన ఇల్లు కాకుండా కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్ ఉంటే కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు సొంత ఓన్ ప్లాన్తో. అలాగైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు, మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, మనకి ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. నార్త్ ఫేసింగ్ కానీ, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, తక్కువ లో బడ్జెట్లో ఇన్ కేసు 6 lakhs 7 lakhsలా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కానీ కాల్ చేయండి. మనకి సరౌండింగ్స్ ఇబ్రహీంపట్నం, ఇటు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కొత్తగూడెం కానీ, ఈ ఏరియాలలో కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. 8 lakhs 9 lakhs ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఒక 5 years 10 years ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ మనకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా ఈ హౌస్, మీరు ఇన్ కేస్ ఈ హౌస్ చూడాలనుకున్నా, వేరే ఏ హౌజులు కావాలనుకున్నా మీరు కాల్ చేసిన నెంబర్ 9032327055. ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, ఫుల్ డీటెయిల్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.